పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఆయనకు దగ్గరగా ఉన్న ఎంతో మంది స్టార్స్ తన ఆత్మీయ అనుబంధాన్ని తెలియజేస్తూ ఆయనకి బర్త్డే విశేషాల వెల్లువ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ మీ వినయం దయ ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. మీకు మంచి ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్న హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అంటూ విశేష్ అందించారు మహేష్ బాబు. సినిమా రికార్డుల మాదిరే ట్విట్టర్ రికార్డులు వస్తుంటాయి పోతుంటాయి. ఫ్యాన్స్ హంగామా తప్పితే హీరోలు మాత్రం మేమంతా ఒకటే అని పలు సందర్భాల్లో చెప్తూనే ఉన్నారు. తాజా ట్వీట్తో మహేష్ బాబు మరోసారి రుజువు చేశారు. ఇక మహేష్ బాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, వెంకటేష్, సాయిధరమ్ తేజ్, నితిన్, బండ్ల గణేష్, రకుల్ ప్రీత్ సింగ్, టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, ఇతర టెక్నీషియన్స్ పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. అలాగే హీరోయిన్ ప్రణీత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, హీరో రామ్ పోతునేని, ఇలా ఎంతోమంది టాలీవుడ్కి సంబంధించిన స్టార్ హీరోలు, దర్శకులు అందరూ తమ డీపీలతో రచ్చ చేశారు. ముఖ్యంగా ఇష్టం లేదు అంటూనే శ్రీరెడ్డి కూడా ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ప్రస్తుతం జనాల్లో శ్రీరెడ్డికి మరియు కత్తి మహేష్లకు ఈ స్థాయి గుర్తింపు ఉందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు. పూర్తిగా కాకుండా కొంతమేరకు అయినా పవన్ కళ్యాణ్ను ట్రోల్ చేయడం వల్లే వారు మీడియాలో ఫోకస్ అయ్యారు. ఇప్పుడు జనాల్లో సెలబ్రిటీలుగా తిరుగుతున్నారన్నది పవన్ ఫ్యాన్స్ మాట. ఆ విషయాన్ని పక్కన పెడితే వీరిద్దరు కూడా ఎప్పుడూ పవన్ను ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. మొదట్లో పవన్ సీరియస్గా స్పందించేవారు కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. రెగ్యులర్గా పవన్ గురించి విమర్శలు చేస్తూనే ఉండే శ్రీరెడ్డి ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే సాధారణంగా శుభాకాంక్షలు చెబితే ఆమె శ్రీరెడ్డి ఎలా అవుతుంది? విభిన్నంగా తన డిఫరెంట్ స్టైల్తో తనదైన శైలిలో పవన్కు శుభాకాంక్షలు తెలిపింది. ఫేస్బుక్లో ఆమె పేజ్లో నువ్వంటే నాకు ఇష్టం లేదు, అయినా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్టు పెట్టింది. శ్రీరెడ్డి పోస్టుకు పవన్ ఫ్యాన్స్ భారీగానే రియాక్ట్ అయ్యారు. ఎప్పుడు శ్రీరెడ్డిని బూతులతో ట్రోల్ చేసే పవన్ ఫ్యాన్స్ ఈసారి ఆమెకు పాజిటివ్గా కాస్త కృతజ్ఞతాపూర్వకంగా స్పందించారు. పవన్పై మీ దృష్టి భవిష్యత్తులో అయినా మారాలని, ఆయన గురించి మీకు తెలియాలని కోరుకుంటున్నామంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్కు శ్రీరెడ్డి బర్త్డే విశేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అయింది.